चित्तूर जिला पलमनेरु पट्टणम 1 2 3 वार्डुलो गडप गडपकु मी एम्मेल्ये अने कार्यक्रमानी एम्मेल्ये वेंकटगौड् प्रारंभिंचारु। प्रति गडप दग्गरकु वेल्ली वाळ्ळकि ए समस्य उन्ना अक्कडिकक्कडे समस्यनु परिष्करिस्तामनि अंटुन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू मुख्यमंत्री जगन मोहन रेड्डी संकल्पं बडुगु बलहीन वर्गालु कावच्चु पेदलु कावच्चु सोंत इल्लु कलिगि उंडालनि मुख्यमंत्री आशयमनि आयन अन्नारु। प्रभुत्व पदकालु कूडा एवरिकैना अंदकपोते तमकु तेलियजेयालनि स्थानिक प्रजलनु कोरारु। पलमनेर पटण में उन्वे 26 वार्डलों 3 वार्डलोजु गड़प गड़पक अने कार्यक्रम प्रारंभ प्रती गड़पक इतना ये गड़पना सर वाल समस्या उन्ना वाट अक्टे पे विधा मैं प्रयत्म दी पूर्ति स्थाई ఇక్కడ విచేసినటువంటి అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు। అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా సహకరించి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సంకల్పం ఎవరైతే ఈ రోజు బడుగు బలహీన వర్గాలు కావచ్చు నిరుపేదలు కావచ్చు ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు అంటే సొంత ఇంటి కల పూర్తి స్థాయిలో నెరవేర్చే బాధ్యత ఆయన తీసుకున్నారు కాబట్టి ఆయన అడుగులో అడిగేసి మేము ఇక్కడ పలమనేరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎవరికి ఇల్లు కావాలన్నా ప్రభుత్వ పథకాలు ఏమైనా అందకపోయినా ఏదో ఏదైనా ప్రత్యేకంగా వేరే సమస్య ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని పూర్తి స్థాయిలో మేము పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని గత నెల రోజులుగా నియోజకవర్గంలో జరుగుతుంది। నిజంగానే చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే గతంలో ఎన్నికల ముందర వెళ్ళాం గడప గడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమం పెట్టుకొని ఎన్నికల ముందు వెళ్ళాం। ఎన్నికల తర్వాత మనందరికీ కూడా తెలుసు కరోనా కారణం వల్ల ప్రజల్లోకి ఎవరు కూడా వెళ్ళలేకపోయారు। ఆ భగవంతుడు మళ్ళీ నాకి ప్రజల్ని కలుసుకునే అవకాశాన్ని ఇప్పుడు కల్పించాడు కాబట్టి ప్రతి గడపకు వెళ్తున్నాం ఏ సమస్య ఉన్నా అక్కడే పరిష్కరించే విధంగా మీరందరూ కూడా ఎవరైతే మన 26 వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్లు మీకు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం ఏదో నేను వచ్చానని మీరు చేయటం కాదు దీని తర్వాత కూడా మీ మీ వార్డులు గుర్తుపెట్టుకోండి। ఈ రోజు నా బాధ్యత నియోజకవర్గం మొత్తం ప్రతి గడప తిరగాలి నేను ప్రతి గడపలో ఉన్నటువంటి సమస్య తీర్చాలని ఏ విధంగా తపన పడుతున్నానో మీకు ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు అందరూ కూడా దయచేసి మీరు నేను ఏదో ఇలా చెప్తున్నానని అన్నిగా భావించొద్దండి అది మీ బాధ్యత ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మీ బాధ్యతను మీరు పూర్తిగా నిర్వర్తించండి దానికి ఏ సహకారం కావాలన్నా కూడా నేను తోడు ఉంటానని కూడా మీకు తెలియజేస్తాను।